అమ్మకు తెలియని కోయిలమ్మ. నన్ను ఏదైనా రాగం అందుకోమంటారా మీ మూడు మారడానికి? మన పెళ్లికి నా పుట్టుక అడ్డమవుతుంది అనుకున్నాను, కానీ ఇలా నా చెల్లె అడ్డుపడుతుందని ఊహించలేదు. నీకు ఎలా చెప్పను? ఏంటి, ఒంట్లో బానే ఉందా శకుంతల? హాయ్ ప్రేమ్. హాయ్. కంగ్రాచులేషన్స్, ఎస్ఏ అవ్వబోతున్నావు అంట కదా. థ్యాంక్ యూ. అదేంటి అంత డల్గా చెప్పావు? నిన్న జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు సీరియస్గా లుక్ ఇచ్చావు కదా, అప్పుడు నా ఫీలింగ్ కూడా ఇదే. సారీ ప్రేమ్, నేను వేరే మోడ్లో ఉన్నానులే. ఇట్స్ ఓకే. శకుంతల, రెడీ అవుతావా? పెళ్ళమ్మా. ఎక్కడికి? వాళ్ళిద్దరూ ఎక్కడికో బయటకు వెళ్తున్నారట. బయటకంటే గుర్తొచ్చింది, నిన్న నిన్ను హర్ట్ చేశాను కదా, ట్రీట్ ఇస్తాను. నా ఫ్రెండ్స్ కూడా నిన్ను చూడాలంటున్నారు. నన్ను చూడడం ఏంటి? అదే, కాబోయే వాణ్ణి ఎవరైనా చూడాలనుకుంటారు కదా. ఎవరు కాబోయేవాణ్ణి? అదే ప్రేమ్, కాబోయే ఎస్ఐవి కదా, ఆ తర్వాత చిక్కుతావో లేదో. ఇప్పుడే నీతో పరిచయం పెంచుకుంటే తర్వాత పనికొస్తావని నా ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారు. లెట్స్ గో. లేదు, నేను శకుంతలతో వెళ్ళాలనుకుంటున్నాను. అదేం కుదరదు. హే ప్రియా, ప్రేమ్ని తీసుకుని రెస్టారెంట్కి వస్తున్నాను, మన వాళ్ళని వచ్చేమను. హా, అదేంటి, వద్దంటున్నాను కదా. ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది కదా ప్రేమ్. ఆరాధ్య తనకిష్టం లేదంటున్నాడు కదా. అడగ్గానే ఇష్టం అని ఎలా చెప్తారు డాడీ? ప్రేమ్ నువ్వు చెప్పు. శకుంతలని చూడగానే నీకు లవ్ స్టార్ట్ అయిందా? అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పలేను, కానీ తనేంటో తెలిసాక మాత్రం అంతే, జస్ట్ లైక్ దట్ అన్నీ జరిగిపోతాయి. మనం ట్రై చేయాలంతే. ఏమంటావు ప్రేమ్? యా, అంతే. నా ఫ్రెండ్స్ని డిసప్పాయింట్ చేయొద్దు, 2 మినిట్స్లో వచ్చేస్తాను, వెళ్ళిపోదాం. నేను కాఫీ తీసుకొస్తాను. ఈ ప్రేమ కథ అయినా సుఖాంతమవుతుంది అనుకున్నాను, కానీ ఆరాధ్య వల్ల ఏ వైపుకి మలుపు తిరుగుతుందో ఏంటో. చెప్పు చెల్లమ్మా, ఏంటి సంగతులు? అదే అన్నయ్యా, నీ దగ్గర దాచేదేముంది? ప్రేమ్ ఎస్ఐ అవుతున్నాడన్న దగ్గర నుంచి ఒక్కటే ఫోన్ కాల్స్. కంగ్రాట్స్ చెప్పడానిక? లేదు. ఏమైనా పనులు చేపించి పెట్టమనా? డబ్బు కోసం కకృతపడి అలాంటి పనులు మాత్రం చేయకు చెల్లమ్మ. ప్రేమ్కి పోలీస్ జాబ్ అంటే చాలా గౌరవం. నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. వాడి ఆశయం మీద దెబ్బ కొట్టొద్దు ప్లీజ్. అయ్యో, అలా ఎందుకు చేస్తానన్నయ్యా? వాడు లంచాలు తీసుకోకుండా పనిచేస్తాడని నాకు తెలుసు. అందుకే కదా పెళ్లి రూపంలో వీలైనంత మూట కట్టుకుందాం అనుకుంటున్నాను. అనుకున్న దానికంటే కోటి ఎక్కువ ఇస్తానని చెప్పాను కదమ్. నువ్వు చెప్పావన్నయ్యా, మాటిచ్చావంటే రిజర్వ్ బ్యాంక్ చెక్కు రాసిచ్చినట్టే, నాకు తెలుసు కదా. కానీ ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వస్తున్నాయి, అడిగినంతా ఇస్తామంటున్నారు, అదే ఆలోచిస్తున్నాను.
డబ్బుతో వచ్చిన చిక్కీదేనమ్మా. అన్నం పెడితే ఏదో ఒకచోట చాలు అంటారు, కానీ డబ్బు ఎంతిచ్చినా ఆకలి తీరదు. అంటే నీ కూతుర్నే నా కోడల్ని చేస్తావని మాటిచ్చావు, ఆ ఇచ్చేదేదో మీ కూతురికే ఇస్తున్నాను అనుకోండి. నీ గురించి తెలియదేముందమ్మా, క్షణకాల సంతోషం ఇచ్చే టపాసుల్లో కూడా వాహటాలు కావాలని దానివి చిన్నప్పుడు, అవేవో ఆస్తులైనట్టు. నువ్వు అడిగినంత ఇస్తాను, నిన్ను సంతృప్తిపరుస్తాను. మా అన్నయ్య నిజంగా బంగారం. అన్నయ్య, ఒక ఎకరం మామిడి తోట చూస్తానన్నయ్య, 1,00,000 రూపాయలు ఇస్తే కొనేసి పెట్టేసుకుంటాను. డబ్బు నీ దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి? సరే ఇస్తానులేమ్మా. ఆరాధ్య, ఇక నేను వెళ్తాను. అదేంటి, నా ఫ్రెండ్స్కి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా, రా వెళ్దాం. అది నీ ఫ్రెండ్స్ని నేను కలవడం ఏంటి? రాబోయే కాలానికి కాబోయే మొగుడివి కదా. ఏంటి? అదే, ఎస్ఐ అయ్యి రౌడీలకి మొగుడు అవుతావు కదా. ఏంటో, నీ మాటలు అసలు అర్థం కావడం లేదు. అన్నీ అర్థమవుతాలే కానీ నువ్వు రా ప్రేమ్, ప్లీజ్. ప్రేమ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అక్కడ శకుంతలకు తెలిసింది, ఇక్కడ ప్రేమ్కి కూడా తెలిసినప్పుడే కదా ఇద్దరిలో సాడ్నెస్ స్టార్ట్ అయ్యేది. ఏడవటమే కావాలి కాబట్టి స్వీట్ అండ్ సింపుల్గా చెప్పేద్దాం. రా ప్రేమ్.